నమస్తే, నేను బోస్ కుమారి. ముద్రగడ పద్మనాభం గారు బయటకు వచ్చారు మళ్ళీ. మరి ఆయన చెప్తుంది ఏంటంటే, మరి తుని రైలు ఘటనలో మరి ఆ కేసు కొట్టేసినటువంటి పరిస్థితులు తెలుసు. మరి ఆ ఘటనలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను, అంటే బ్రీఫ్గా చెప్తున్నాను, నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా అని. నేను ఎప్పుడు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదని. మా వంశం, మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ రాజకీయ విధానంలో ఎలా ఉన్నారు అందరికీ తెలుసని. మరి నేనైతే ప్రతి వాయిదాకి వెళ్ళానని. మొత్తానికైతే మాత్రం ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, నా మీద తీసుకోమని చెప్పేసి అప్పట్లో నేను చెప్పానని చెప్పేసి రకరకాల పోలీసులు అయితే నన్ను పారిపోమన్నారు, లేకపోతే జైలుకి పోతా ఉన్నారు, రకరకాలుగా బెదిరించారని. టోటల్గా అయితే పోలీసులు నన్ను చుట్టుముట్టారని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఆ విషయం అంతా. కాకపోతే దీంట్లో కీలకంగా అంటే ఫైనల్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే, రాజకీయ కార్యాచరణను ప్రకటించబోతున్నాం, అంటే రాజకీయానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాం అనేటువంటి కోణంలో తెలియజేశారు. అంటే ఏంటి, పార్టీ ఏమైనా పెట్టబోతున్నాడా, లేకపోతే ఏదైనా పార్టీలు చేరబోతున్నాడా, ఈ రెండు విషయం తెలియాలి. పార్టీ పెట్టడం, వేరే పార్టీలో చేరటం, రెండు కూడా సంచలనమైనటువంటి విషయాలు అవుతాయి. ఒకవేళ ఈయన పెట్టినా ఎక్కడ చిలికి తేగలుగుతాడు, అంటే ఈయన పెడితే తెస్తాడు తెలడు తర్వాత సంగతి. కాపు సామాజిక ఓట్లే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటి, ఆ దాంట్లో చిలికి తెస్తారు, చిలికి తేవాలికి తెస్తే ఆ చిలికి తేవడం కోసమే ఈయన పార్టీ పెట్టినా, లేకపోతే వేరే పార్టీలోకి జాయిన్ అయ్యాడంటే అది వేరే సంగతి. పార్టీ పెట్టాడంటే చీలికి తేవటానికే ఈ కార్యక్రమం చేస్తున్నాడు అనే వాదన ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. మరేమి దృష్టి?